स्वागतम ना पेर काव्या नेचुरल स्टार नानी हीरोगा श्रीकांत अदिल दर्शकत्व में तेरेकेकिन दसरा बॉक्स ऑफिस नु शेक चेस्तुंदी रिलीज अयिन रेंडु रोजुल्लो 53 कोट्लु कलेक्ट चेसिनट्लु चित्र यूनिट प्रकटिंचिंदी इंडियन बॉक्स ऑफिस वद्द नंबर 1 सिनिमागा दूसुकुपोतुंदनि ट्वीट चेसिंदी దీంతో పాటు యుఎఫ్ఏ లోను 1 మిలియన్ క్రాస్ చేసింది ఇదే ఊపుతో వీకెండ్ పూర్తయ్యేలోపు 100 కోట్ల క్లబ్ లోకి వచ్చేస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ముందస్త ఎన్నికలు వస్తే చంద్రబాబు ఇంకా దిగజారిపోతాడంటూ మంత్రి బోస్త వ్యాఖ్యానించారు అసలు ప్రభుత్వం రద్దు చేయాల్సిన అవసరం మాకేంటని ప్రశ్నించారు మంత్రి వర్గంలో మార్పులు సీఎం ఇష్టమని చెప్పారు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఓటమి తన ఫెయిల్యూర్ గా భావిస్తున్నానని వివరించారు ఎందుకు ఓడిపోయాం అనేది సమీక్షించుకుంటామని అన్నారు లోపాలను సరిదిద్దుకొని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటామని తెలిపారు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చెక్కుచెదరని విశ్వాసంతో ధర్నా చేశారని కేంద్రం వారిని ఉగ్రవాదులుగా ముద్ర వేసిందని సీఎం కేసీఆర్ ఆరోపించారు అందుకు ప్రధాని మోదీ క్షమాపణ కూడా చెప్పాలని హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మహారాష్ట్ర నేతలతో భేటీలో డిమాండ్ చేశారు సీఎంగా ఉండి కూడా రైతుల కోసం పోరాటం చేశా రైతుల కోట్లాట వల్లే కేంద్రం 3 సాగు చట్టాలను రద్దు చేసింది రైతుల పోరాటం న్యాయమైంది అని స్పష్టం చేశారు ఏప్రిల్ 3 నుంచి 18 వరకు 10th పరీక్షలు జరుగుతాయని మంత్రి బోస్తా సత్యనారాయణ తెలిపారు ఈసారి 6 పేపర్ల విధానంలో ఎగ్జామ్స్ ఉంటాయన్నారు 9 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాల వరకు ఎగ్జామ్ ఉంటుందని 9 నుంచి కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు 9 గంటల 30 నిమిషాల దాటితే ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేశారు విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రి సూచించారు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనాలకు వేదికగా మారుతున్నారు మాట్లాడితే కేసు నమోదవుతుంది శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభయాత్రలో ఇతర మతస్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మరోవైపు ఇటీవల ముంబై పోలీసులు సైతం రెండు కేసులు నమోదు చేశారు తెలంగాణ యాస సంస్కృతి ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన క్రమంలో మంత్రి కేటీఆర్ స్పెషల్ ట్వీట్ చేశారు తెలుగు సినిమాలు తెలంగాణ యాసతో వస్తుండడం సంతోషం ఇలా వచ్చిన దసరా బలగం సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి ఇదంతా కేసీఆర్ గారి వల్లే నాకు 68 ఏళ్ళు నేను ఇది ఎప్పుడూ ఊహించుకోలేదు 20 ఏళ్ళుగా సినిమాలు చూడట్లేదు అని ఓ వ్యక్తి చేసిన మెసేజ్ ను కేటీఆర్ పంచుకున్నారు పిఎం మోదీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి కీలక వాక్యాలు చేశారు హైకోర్టు ఇచ్చిన తీర్పు మోదీపై మరిన్ని అనుమానాలను పెంచిందని వ్యాఖ్యానించారు ఆయనకు నిజంగా డిగ్రీ ఉంటే ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు ప్రతిరోజు చాలా నిర్ణయాలు తీసుకునే పిఎం కి అన్ని విషయాల్లో అవగాహన ఉండాల్సిన అవసరం ఉందన్నారు కాగా మోదీ డిగ్రీ సర్టిఫికెట్ అడిగిన కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు 25,000 జరిమానా విధించింది టీడీపీ నేత పల్లె రఘునాథ్ రెడ్డిపై దాడిని నారా లోకేష్ ఖండించారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు సమాధానం చెప్పలేక దాడులకు దిగడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని అరచకాలకు నిలయంగా మార్చారని ఆరోపించారు పుట్టపర్తి నేతలకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ప్రభుత్వ రంగ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఇకపై వాట్సాప్ ద్వారా సేవలు అందించనుంది ఇందుకోసం ఎయిర్టెల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది కొత్తగా ప్రారంభించిన ఐపీపీబీ వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా వినియోగదారులు పలు రకాల బ్యాంకింగ్ సేవలను సులభంగా పొందవచ్చని పోస్టల్ అధికారులు పేర్కొన్నారు ఢిల్లీలో ఐపీపీబీకి 4.51 లక్షలకు పైగా ఖాతాలు ఉన్నాయి ఈ సేవలతో ఖాతాదారులు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు బండి సంజయ్ రేవంత్ రెడ్డిలకు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల ఫోన్ చేశారు నిరుద్యోగ సమస్యలపై ఉమ్మడిగా పోరాడదామని సూచించారు కేసీఆర్ ను ఓడించాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని ప్రగతి భవన్ మార్చుకు పిలుపునిద్దామని కోరారు అయితే ఉమ్మడి పోరాటానికి మద్దతు తెలిపిన బండి సంజయ్ త్వరలోనే సమావేశం అవుదామని షర్మిలతో అన్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీవోటి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి